నెల నుండి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పల్లెనిధి కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి మండలంలో తిరగడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా సమస్యలు తప్ప ఏమీ కనబడట్లేదు. ఏ ఊర్లో చూసినా కూడా లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, క్లీన్నెస్ లేదు, రోడ్లు లేవు, ఏదే కానీ వేసింది లేదు. దాదాపు 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము. ఈ ఎమ్మెల్యే ఏమన్నా చేస్తారా 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 అని చూస్తుంటే ఏమీ చేసేది లేదు. ఏమన్నా మాట్లాడితే ఒక్కటన్నా ఇంతవరకు ఆయన గ్రామంలో ఏ గ్రామమైనా ఎత్తుకోమనండి, ఏ గ్రామంలో ఏమైనా చేసినాడా, ఒక ఊర్లో ఒక రోడ్డు అయినా వేసినాడా, ఒక సిసి రోడ్డు అయినా వేసినాడా? కేవలం స్టేట్ హైవేలు నేషనల్ హైవేలు తప్ప వీళ్ళు చేసింది ఒరగబెట్టింది ఏముంది? నాకు అర్థం కావట్లేదు. ఈయన ఏమన్నా ఒకటి సమస్య గురించి మాట్లాడితే, ఒకటి ప్రశ్నించినామంటే నీ స్థాయి ఎమ్మెల్యేని విమర్శించేది నీ స్థాయి కాదని ఆయన చెంచగళ్ళు 4 మీటింగ్ పెడతాడు నెక్స్ట్ రోజు పొద్దున్నే. ఈరోజు కొన్ని ఊర్లలో జరుగుతున్నాయి, నెక్స్ట్ రోజు మేము ఆ ఊర్లో ఈ సమస్యలు చెప్తే ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీది కాదంటే నాకు అర్థం కావట్లేదు. ఏంది నీ స్థాయి, ఏందిరా నాన్న నీ స్థాయి, నాకు అర్థం కావట్లే. ఏమన్నా నువ్వు నీ కుటుంబం ఏమైనా పైన నుండి ఊడబడిందా, లేకపోతే ఏమైనా పిఠాపురం జమీందారులా మీరు? అంటే నీ స్థాయి అంటే నీతో పాటు ఫుల్ బాటిల్ మందు కొట్టాలా కూర్చొని, అప్పుడే నీ స్థాయి వస్తుందా? గ్రామాల్లో సమస్యల గురించి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పవు. ఏదంటే స్థాయి స్థాయి అని నీ చెంచగాళ్ళతో మాట్లాడిస్తున్నావు. నువ్వైనా నేనైనా ఎమ్మెల్యే అయినా కూడా ప్రజలకి జీతగాళ్ళమే. చేతగానప్పుడు ఆ పదవి రిజైన్ చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నీకన్నా నీ కార్యకర్తలు మేలు. ఈ నోరు కూడా తిరగదు. ఇంకా నువ్వు ఎందుకు ఇంకా ఎమ్మెల్యేగా నిలవ ఎమ్మెల్యేగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక్క దానికి సమాధానం చెప్పలేవు. తిన్నామా తెల్లారిందా అన్నట్టు నీ పద్ధతి. ఆర్లగడ్డలో ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? తమ్ముంటే డైరెక్ట్ డిబేట్కి రా. నువ్వు ఆర్లగడ్డలో ఏం చేసినావో ఏం చేయలేదో నేను చూపిస్తాను నీకు. ఎక్కడైనా కళ్ళు తెరుచుకొని పనిచేయడం నేర్చుకో.